అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచే ఊహించుతుందే, ఊహించి చెప్తున్న మాటనే. ఇన్నాళ్ళు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీణం అయిపోయినాయి, ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది, బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పవచ్చు. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, గత 10 ఏళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు. అన్నీ కూడా కూడబలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు. ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమయ్యేది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది. ఇది బాహటంగా వాళ్ళు ఇప్పుడు ఒకటై ముందుకు వెళ్ళ నిర్ణయించుకున్న దరిమిలానే ఈ బెయిల్ వచ్చింది. ఢిల్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పలు దఫాలుగా బీజేపీ సీనియర్ నాయకులతో జరిపిన చర్చల ఫలితంగానే ఇవాళ ఈడీ ఉదాసీనంగా బెయిల్ రావడానికి దోహదపడింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఇబ్బందులు పెట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కూడగలుపుకొని ముందుకెళ్తున్న తరుణంలోనే ఇవాళ ఈ కవిత గారికి బెయిల్ అవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.